Hi students, welcome to online classes ABN and PRR College of Science Core. ఈ వీడియో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న బీఎస్సీ బీకామ్ అన్ని గ్రూప్ స్టూడెంట్స్కి కామన్గా ఉన్న లైఫ్ స్కిల్ కోర్స్ పేపర్. పేపర్ నేమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, యూనిట్ 1 ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటర్నెట్, టాపిక్ సర్చింగ్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ని సెర్చ్ చేయటం అంటే వరల్డ్ వైడ్ వెబ్ని మనం బిగ్గెస్ట్ మల్టీమీడియా లైబ్రరీ కింద చెప్పుకోవచ్చు. ఇందులో మనకు కావాల్సినవి అంటే మనకు కావాల్సిన వెబ్ పేజెస్ని వాటిని సెర్చ్ చేసుకోవటం ఎలాగా అనేది మనం ఈ వీడియోలో చూస్తాం. సాధారణంగా వరల్డ్ వైడ్ వెబ్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయడానికి మనం రెండు రకాల పద్ధతులను ఉపయోగిస్తాం. ఒకటి యూజింగ్ ఏ డైరెక్టరీ, ఇంకొకటి యూజింగ్ సెర్చ్ ఇంజిన్. ఈ డైరెక్టరీని సెర్చ్ ఇంజిన్ని ఉపయోగించుకుంటూ వరల్డ్ వైడ్ వెబ్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం సెర్చ్ చేస్తాం. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే మనం సెర్చ్ చేసే ఇన్ఫర్మేషన్ యొక్క టైప్ని బట్టి దేనికదే ఎఫిషియెంట్గా ఉంటాయి. ముందు సెర్చ్ ఇంజిన్స్ గురించి చూద్దాం. సెర్చ్ ఇంజిన్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే మనం ఇచ్చే వర్డ్స్ని ఫ్రేజెస్ని తీసుకుని వాటిని బట్టి వరల్డ్ వైడ్ వెబ్లో మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ పేజెస్ అంటే ఎగ్జాక్ట్ వెబ్ పేజెస్ని అవి మనకి సెర్చ్ చేసి మనకి డిస్ప్లే చేస్తూ ఉంటాయి. ఒకవేళ మనం ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని తొందరగా తెలుసుకోవాలి అనుకుంటే మనం సెర్చ్ ఇంజిన్ ఉపయోగించవచ్చు. అలాగే ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ గురించి ఇంటర్నెట్లో క్విక్గా యాక్యురేట్గా సెర్చ్ చేయాలన్నా సరే మనం సెర్చ్ ఇంజిన్స్ని ఉపయోగించుకోవచ్చు. సెర్చ్ ఇంజిన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్తవిస్తా, గూగుల్, హాట్బుట్, ఎక్సైట్, ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజిన్స్కి ఎగ్జాంపుల్స్. డైరెక్టరీస్, ఈ డైరెక్టరీస్లో సెర్చ్ చేసుకోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే డైరెక్టరీ ద్వారా మనం సెర్చ్ చేసే దాని యొక్క వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్కి అది మనల్ని తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మనం వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ దగ్గరికి వెళ్తామో మనం ఏ ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో దాని గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం డైరెక్టరీని ఎప్పుడు ఉపయోగించవచ్చు అంటే మనకి ఏం కావాలో అంటే ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటో మనకి తెలియనప్పుడు కూడా మనం ఈ డైరెక్టరీని ఉపయోగించుకోవచ్చు. కొన్ని వెబ్ డైరెక్టరీస్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే about.com, looksmart.com, లైకోస్, యాహూ, ఇవన్నీ కూడా డైరెక్టరీస్లోకి వస్తాయి. మనం ఒకసారి ఈ సెర్చ్ ఇంజిన్స్కి డైరెక్టరీస్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సాధారణంగా సెర్చ్ ఇంజిన్ని మనం ఎలా చూడవచ్చు అంటే అది ఒక ఆన్లైన్ టూల్ కింద చూడవచ్చు. దాని ద్వారా మనం వరల్డ్ వైడ్ వెబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయటం కానీ లొకేట్ చేయటం కానీ చేయొచ్చు. అదే మనం డైరెక్టరీని కనుక తీసుకుంటే ఇది ఆన్లైన్ డేటాబేస్, అంటే వెబ్సైట్స్ అన్నిటికి సంబంధించిన డేటాబేస్ అంతా కూడా ఆన్లైన్లో పెట్టి ఆ ఇన్ఫర్మేషన్లో మనకు కావాల్సిన సబ్జెక్ట్ లేదా కేటగిరీని బట్టి అవి ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేసి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సెర్చ్ ఇంజిన్స్ అన్నీ కూడా సాధారణంగా కంప్యూటర్ రోబోటిక్స్ తోటి మెయింటైన్ చేస్తూ రివ్యూ చేయబడుతూ ఉంటాయి. కానీ డైరెక్టరీస్ మాత్రం హ్యూమన్ ఎడిటర్స్ లేదా ఎక్స్పర్ట్స్ ద్వారా క్రియేట్ చేసి మెయింటైన్ చేసి రివ్యూ చేయబడుతూ ఉంటాయి. మనకి సెర్చ్ ఇంజిన్లో అయితే ఫ్రేజెస్ని, కీవర్డ్స్ని ఇవ్వటం ద్వారా మనకి ఇంటర్నెట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసి లొకేట్ చేయొచ్చు. ఇక్కడ డైరెక్టరీలో అయితే కనుక హైరార్కీని యూజ్ చేసే అంటే మనకి ఏ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలో చెప్తే దాన్ని బట్టి ఆ ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయటం కానీ లొకేట్ చేయటం కానీ జరుగుతుంటుంది డైరెక్టరీలో అయితే. అలాగే ఈ సెర్చ్ ఇంజిన్స్ అన్నీ కూడా ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్, అంటే మనం ఏదన్నా కావాలి అని చెప్పి ఇచ్చినప్పుడు అవి ఆ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని రన్ చేస్తూ వరల్డ్ వైడ్ వెబ్ నుంచి మనకు కావాల్సిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని లొకేట్ చేసి అవి మనకి డిస్ప్లే చేస్తూ ఉంటాయి. అదే డైరెక్టరీస్ దగ్గరికి వస్తే డైరెక్టరీస్ అన్నింటినీ కూడా మనుషులు ఆర్గనైజ్ చేసి రివ్యూ చేస్తారు. కాబట్టి ఎవరైతే కొత్తగా కొత్త వెబ్సైట్స్ని వాటిని డిస్కవర్ చేస్తారో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకుని ఆ వాళ్ళు రాసిన రివ్యూస్ని బట్టి ఈ డైరెక్టరీస్లో ఆ వెబ్సైట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ప్లేస్ చేయటం అనేది జరుగుతుంది. అప్పుడు మనం డైరెక్టరీస్ నుంచి మనకు కావాల్సిన సబ్జెక్ట్ లేదా కేటగిరీని బట్టి ఆ వెబ్సైట్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా సెర్చ్ ఇంజిన్స్ని మనం రీసెర్చ్కి, షాపింగ్కి, ఎంటర్టైన్మెంట్కి వీటికి మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. అదే డైరెక్టరీస్ వచ్చేసరికి మనకి కరెంట్ టాపిక్స్ గురించి, ఆర్గనైజేషన్స్ గురించి, బిజినెసెస్ గురించి, అలాగే బ్రాడ్ టాపిక్ గురించి, స్టడీస్కి సంబంధించిన విషయాల గురించి,
వేటి గురించి అయితే మనం బ్రాడ్గా తెలుసుకోవాలనుకుంటున్నామో వాటన్నిటి గురించి కూడా మనం డైరెక్టరీస్ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. మన సెర్చ్ ఇంజిన్ని డైరెక్టరీస్ని కనుక కంపేర్ చేసుకుని చూసుకుంటే ఈ సెర్చ్ ఇంజిన్స్లో డైరెక్టరీస్ కంటే ఎక్కువ నంబర్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇవి ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్తో రన్ అయ్యే ప్రోగ్రామ్స్ కాబట్టి ఇవి వరల్డ్ వైడ్ వెబ్ నుంచి వాటికి సంబంధించిన వెబ్ పేజెస్ అన్నింటినీ కూడా ప్రోగ్రామ్ని రన్ చేసుకుంటూ వాటి దగ్గర ప్లేస్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి డైరెక్టరీతో పోల్చుకుంటే ఇవి ఎక్కువ బిలియన్స్ ఆఫ్ వెబ్ పేజెస్ని కలిగి ఉంటాయి. అదే మనం డైరెక్టరీని తీసుకుంటే సెర్చ్ ఇంజిన్ కంటే ఎప్పుడు కూడా చిన్నదిగానే ఉంటాయి. ఎందుకంటే ఇందులో అన్నీ కూడా డేటాబేసెస్కి సంబంధించినవి ఉంటాయి. అలాగే మనం ఏదైనా ఒక రిఫైన్డ్ రీసెర్చ్ లేదా ఇంప్రూవ్డ్ అయిన రిజల్ట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే సెర్చ్ ఇంజిన్ బెస్ట్. అలా కాదు, మనకు ఏదైనా ఒక టాపిక్ గురించి మనం ఒక మంచి ఐడియా లేదా దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దానికి సంబంధించి మనకి డైరెక్టరీ సెర్చ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. మనం సెర్చ్ ఇంజిన్ లేదా డైరెక్టరీస్ను ఉపయోగించుకుని వరల్డ్ వైడ్ వెబ్ నుంచి ఇన్ఫర్మేషన్ని మనం లొకేట్ చేసి దాన్ని మనం చూసుకోవచ్చు. ఇది సెర్చ్ ఇంజిన్స్కి డైరెక్టరీస్కి ఉన్న డిఫరెన్స్. థ్యాంక్ యూ.